ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొన్నాళ్ళుగా గద్దర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఎప్పుడు చనిపోయారు, ఏంటి దాని నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎప్పుడు అంత్యక్రియలు ఉండబోతున్నాయి? రమణ, సీతారామరాజు విప్లవ గాయకుడు గద్దర్ కొద్దిసేపటి మరణించారని అపోలో హాస్పిటల్ వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. ఆయన అంటే కొంతకాలంగా గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నాడు. మొన్న ఈ మధ్య కాంగ్రెస్ నాయకుడు బట్టి విక్రమార్క చేపట్టినటువంటి పాదయాత్రలో పాల్గొన్న సందర్భంలో ఆయన గుండె నొప్పి రావడంతో హైదరాబాద్ లో చికిత్స చేయించడంతో గుండెలో కొంత ప్రాబ్లం ఉంది, అంటే హార్ట్ ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని డాక్టర్లు సూచించడంతో అన్ని పరీక్షలు చేసిన అనంతరం దాదాపు ఒక వారం రోజుల క్రితమే ఆయన ఈ అపోలో స్పెక్ట్ హాస్పిటల్లో చేరాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఆయనకు బీపీ షుగర్ ఇవి కూడా ఉన్నాయి. ఆయన పైన 1997లో కాల్పులు జరిగినప్పుడు ఒక బుల్లెట్ కూడా ఆయన శరీరంలో ఉంది, ఆ బుల్లెట్ కూడా ఇంకా అట్లానే ఉంది. కాబట్టి షుగర్ ఎక్కువ ఉండడం, ప్రస్తుతం 76 ఏళ్ళ వయసులో ఉండడం వల్ల అతనికి మరి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని వైద్యులు సూచించడంతో సహకరిస్తారా లేదా అన్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేశారు. తర్వాత ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేసిన అనంతరం ఆయన కాన్స్టెంట్ తోనే సరే ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయినా కాకపోయినా ఓకే ఆపరేషన్ చేయక తప్పదు, ఎందుకంటే గుండెలో ఉన్నటువంటి ప్రాబ్లం మేజర్ గా ఉంది అని చెప్పడం వల్ల అంటే మైనర్ గా ఉంటే యాంజియోగ్రామ్ ద్వారా చేసేవాళ్ళు, కాబట్టి ఆయన అంగీకారం మేరకు ఆపరేషన్ చేశారు. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత మరి అది సక్సెస్ కాకపోవడంతో ఆయన కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు అపోలో స్పెక్టర్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. దాంతోపాటు ఆయన కుమారుడు కూడా దాన్ని ధృవీకరించినట్టుగా చెప్తున్నారు. నిజానికి ఆయన దాదాపు ఆయన 76 ఏళ్ళ వయసులో దాదాపు ఒక 20 ఏళ్ళ వయసు నుంచి లెక్కేసుకుంటే 50 ఏళ్లకు పైగా ఆయన విప్లవోద్యమంలో ఉన్నాడు. ఎన్నో పాటలు రాశాడు, పాడాడు. ప్రస్తుతం మావోయిస్ట్ ఉద్యమం, గతంలో పీపుల్స్ ఫర్ ఉద్యమానికి ఆయన వెన్నదన్నుగా ఉన్నాడు. గద్దరు పాటలకు ఆకర్షితులై మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి అలాంటి ఒక శక్తివంతమైన గొంతు పాటలు పాడగలిగే శక్తి ఉన్నటువంటి ఒక ప్రజా గాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి గద్దర్ కొద్దిసేపటి మరణించడం అనేది ఒక తెలంగాణ మొత్తం సమాజానికి ఒక విప్లవోద్యమానికి కూడా తీరని లోటుగా చెప్పాలి. ఆయన రాసిన చాలా పాటలలో అంటే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, ఒరిగిన వీరులను రణభూమి ముద్దాడే అన్నట్టుగా ఇవాళ మరణించినటువంటి గద్దర్ను తెలంగాణ భూమి ముద్దాడినట్టుగా చెప్పుకోవాలి. ఆయన విప్లవోద్యమానికి కానీ ప్రజలకు కానీ ఆయన చేసిన సేవలు అన్నది కూడా ఎప్పుడు కూడా నిరంతరాయంగా గుర్తుంచుకోదగినటువంటి ఆయన త్యాగనీయం, త్యాగభరితం. ఎందుకంటే ఆ రోజు కాల్పులు జరిపిన సమయంలోనే ఆయన చనిపోవాల్సి ఉండే, కానీ భక్తిగా ఆయన బయటపడ్డాడు. మరి కానీ ఇవాళ ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో మరణించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆయన ఎన్నో విప్లవ పాటలు రాశాడు, ఎన్నో ప్రజా ఉద్యమాలకు సంబంధించినటువంటి పాటలు రాశాడు, చాలా మానవీయ కోణాలకు సంబంధించినటువంటి పాటలు కూడా ఉన్నాయి. ఆయన సినిమాలో రాసిన పాటలు కూడా నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. ఒరే రిక్షా లాంటి పాట కావచ్చు, లేకపోతే ఒరే రిక్షా లాంటి సినిమా కావచ్చు, ఇంకా జై తెలంగాణ లాంటి సినిమాలో, జై బోలో తెలంగాణ లాంటి సినిమాలో కావచ్చు, ఇట్లా చాలా సినిమాలకు కూడా అంటే విప్లవాత్మకమైన భావజాలంతో ఉన్నటువంటి పాటలు కూడా ఆయన రాశాడు. దాదాపు ఆయన 50 సంవత్సరాలకు పైగా ఆయన మొత్తం జీవితం అంతా కూడా విప్లవోద్యమం, ప్రజాఉద్యమాలలో ఉన్నాడు. ఇటీవల కాలంలో కొంత అంబేద్కరిజం, దళిత వాదంతో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన బేసికల్ గా ఆయన రాజకీయాలు మాత్రం విప్లవోద్యమ రాజకీయాలే. కానీ మరి ఆయన మరణించడం అనేది చాలా దురదృష్టకరం. ఒక తెలంగాణ సమాజం ఒక మహా గాయకుని, ఒక విప్లవ గాయకుని కోల్పోయినట్టుగానే చెప్పాలి. ఒక రకంగా ఆయన తరం విప్లవోద్యమ నాయకులందరూ కూడా క్రమక్రమంగా ఒక్కొక్కరుగా అటు ఉద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, బయట ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, మరణిస్తున్నటువంటి సమయంలో గద్దర్ కూడా ఇవాళ మరి గుండె ఆపరేషన్ వికటించి మరణించడం అనేది చాలా విషాదకరమైనటువంటి అంశంగా చెప్పొచ్చు రామారావు. థ్యాంక్ యూ రమణ.